సాయి పల్లవి ప్రస్తుతం టాలీవుడ్ లోకి ఒక తుఫాన్ లాగా దూసుకొచ్చిన స్టార్ హీరోయిన్. చేసింది ఒక్క సినిమానే అయితే ఆ సినిమా హిట్ అవడానికి ఈమె కారణమంటూ హీరో కంటే ఎక్కువ క్రెడిట్ కొట్టేసి కుర్రాళ్ల గుండెల్ని దోచేసి ఒకే ఒక సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈమె చేస్తున్న సినిమా అంటే మినిమం క్రేజ్ ఉండే స్థాయికి చేరుకుంది. అందుకే ప్రొడ్యూసర్స్ కూడా ఆమె ఎంత అడిగితే అంత ఇవ్వడానికి వెనుకాడట్లేదు. అయితే ఈమె కేవలం సినిమాలతోనే కాకుండా రూమర్స్ తో కూడా బాగా పాపులర్ అవుతోంది. ఈ మధ్య ఈవిడ మీద వస్తున్న రూమర్స్ అన్ని ఇన్ని కాదు. ఈమె ప్రస్తుతం నాని సరసన దిల్ రాజు ప్రొడక్షన్ లో MCA అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ చిత్ర షూటింగ్ సందర్భంగా ఈమెకు నానికి మాటామాట వచ్చి ఆ గొడవ కాస్త ఆమె నేను లైఫ్ లో నాని సరసన నటించను అనే వరకు వెళ్ళింది. ఆ విషయం తెలిసిన దిల్ రాజు ఎలాగోలా ఇద్దరికి సర్ది చెప్పి గొడవలు క్లియర్ చేసి మళ్లీ షూటింగ్ కంటిన్యూ అయ్యేలా చేశారు. అయితే దిల్ రాజు ఆమె మొదటి సినిమా ప్రొడ్యూసర్ కావడంతో అతని మాట వింది. కానీ మళ్లీ ఇలాంటి గొడవ చేస్తే ఎలా అని వేరే హీరోలు ఆమె సరసన నటించడానికి ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంచితే ఇప్పుడు సాయి పల్లవి గురించి మరో కొత్త రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే సాయి పల్లవి ప్రేమలో పడింది. అవును, కుర్రాళ్ల గుండెలు కొల్లగొట్టిన ఈ హీరోయిన్ హృదయాన్ని ఒక యువ హీరో దోచుకున్నాడు. అతను తమిళ యువ హీరో. వీరిద్దరూ రీసెంట్ గా ప్రేమలో పడినట్టు ఎక్కడ పడితే అక్కడ చట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నట్టు సమాచారం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయా హీరో గారికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. మరి పెళ్లి అయిపోయిన హీరోని ప్రేమించడమేంటో, అసలు ఈ న్యూస్ ఎంతవరకు నిజమో ఆమెకే తెలియాలి. ఈ వార్త విన్న సాయి పల్లవి ఫ్యాన్స్ గుండెల్లో మాత్రం రాయి పడ్డట్టు అయింది. అసలే సమంత పెళ్లి అయిపోయింది అన్న బాధలో ఉన్న కుర్రోళ్లకి ఇప్పుడిప్పుడే తమ హృదయాలకు చేరువవుతున్న ఈమె కూడా ప్రేమలో పడ్డాన్ని జీర్ణించుకోవడం కష్టమే మరి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.